హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోండ్లా యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ రాజేందర్ బోండ్లా. యా ఫ్రెండ్స్, బీఈడి కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి సార్, చాలామంది ఈ మధ్య నన్ను అడుగుతున్న ప్రశ్న. అయితే స్టేట్ వైడ్ అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాలేజీలు కానివ్వండి, తెలంగాణలో ఉన్నటువంటి కాలేజీలు మొత్తం కూడా ఒకే పేపర్లో రావడానికి నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను, నాకు సంబంధించిన రకరకాల వెబ్సైట్లలో. కాకపోతే ఫేక్ న్యూస్ ఎక్కువగా ఉన్నది, అందులో కొన్ని కాలేజీలు ఉన్నట్టు చూపిస్తుంది, ఇప్పుడు అవి లేవు. తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత చాలా బీఈడి కాలేజీలకి మినిమం అంటే వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదని చాలా కాలేజీలను వాళ్ళు తీసేశారు. ఇప్పుడు రాష్ట్రంలో 206 కాలేజీలు ఉన్నాయి, ఆంధ్రలో అయితే 450 కాలేజీల కంటే ఎక్కువ ఉన్నాయి. అంటే ఆంధ్రాలో కాలేజీల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, అంటే అక్కడ 40,000 సీట్ల వరకు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 18,000 సీట్లే ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే యూనివర్సిటీ వైజ్ కాలేజీ యొక్క లిస్టు పెడుతున్నా. ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ ఒక వీడియో చేశా, హైదరాబాద్లో అంటే ఆ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి బీఈడి కాలేజీలో మొత్తం ఎన్ని, అది ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేసేసిన వీడియో అయిపోయింది. ఇకపోతే ఇప్పుడు ఈ వీడియోలలో తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలు, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీలు, మహబూబ్ నగర్ ఇదేంటి మన మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీలు, అలాగే కాకతీయ యూనివర్సిటీ వరంగల్, ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీలు కనుక పెడితే ఎంటైర్ తెలంగాణ స్టేట్ అయితే అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కాలేజీల లిస్టు కూడా నేను ట్రై చేస్తున్నా, బట్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది, బట్ నేను కంపల్సరీగా అయితే పెట్టేస్తాను. ఇందులో ప్రైవేటు గవర్నమెంట్ కాలేజ్ అన్నీ కలిసి ఉంటాయి. ఒకసారి మీరు చూడండి, మీకు ఒక అవగాహన అనేది వస్తుంది మీ ఏరియాకి ఎక్కడ దగ్గరగా ఉన్నది, మీరు ఉండాలనుకునే ఏరియాకి. ఇప్పుడు ఆడవాళ్ళు పెళ్ళైపోయిన వాళ్ళు ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకి పోయారనుకోండి, కనీసం వాళ్ళ అత్తగారి ఊరు దగ్గరలో ఉండేటువంటి కళల లిస్ట్ ఏది, లోకల్ లేదు నాన్ లోకల్ కళలు ఏవని మీకు ఒక ఐడియా రావడానికి ఈ వీడియో మీకోసం నేను అందిస్తున్నా. తప్పనిసరిగా చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోండ్లా యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మీరు అడగగానే ఎప్పటికప్పుడు ఏ కాలేజ్ అంటే ఆ కాలేజ్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాను. ఈ వీడియోలో మాత్రం తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ డిచ్పల్లిలో, నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఓల్డ్ నిజామాబాద్ అంటే కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ ఇంకా ఆ బోధని ఏరియాలో ఉన్నటువంటి ఓల్డ్ నిజామాబాద్ జిల్లాలలో తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి బీఈడి కళల లిస్టు ఇందులో ఉంటుందన్నమాట, ఓకేనా? సో ముందు డిగ్రీ కళలు మనకు అవసరం లేదు, తర్వాత పీజీ కాలేజీలు మనకు అవసరం లేదు, నెక్స్ట్ బీఎడ్ కాలేజెస్. సో ఓవరాల్గా చూస్తే మనకి ఇక్కడ 13 బీఎడ్ కాలేజీలు ఉన్నాయని నిజామాబాద్లో అంటే తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో. ఫస్ట్ వచ్చేసి ఇందూరు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకేనా? ఇది వచ్చేసి బోధనలో ఉంది. దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది, ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేసి కూడా అడుకోవచ్చు. నెక్స్ట్ కాకతీయ బీఎడ్ కాలేజ్ ప్రగతి నగర్, ఇది కూడా నిజామాబాద్లోనే ఉందండి, నెంబర్ చూసుకోవచ్చు. నెక్స్ట్ కర్షక్ బీఎడ్ కాలేజ్, ఓకేనా? ఇది కామారెడ్డిలో ఉంది, కర్షక్ బీఎడ్ కాలేజ్, ఇది కామారెడ్డి అండి. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ దెన్ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ కాటిపల్లి రవీందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది వచ్చేసి సుభాష్ నగర్, నిజామాబాద్లోనే ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకేనా? న్యూ బస్ స్టాండ్ ఎదురుగా ఆర్మూర్లో ఉంటుంది ఈ బీఎడ్ కాలేజ్, ఇది ఆర్మూర్ కాలేజ్ అండి, చూసుకోండి ఫోన్ నెంబర్ కూడాను. నెక్స్ట్ శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకేనా? ఇది వచ్చేసి అచ్చంపల్లి బోధన్, చూసుకోండి బోధన్కి ఏవేవి ఉన్నాయి. బోధనలో ఇప్పటికే ఇందూరు కాలేజ్ ఉంది, ఇది కూడా ఒకటి ఉంది, రెండు కూడా అచ్చంపల్లిలోనే ఉన్నాయి కాలేజీలు. ఏంటంటే శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి, ఇందూరు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా రెండు, బోధన అచ్చంపల్లి ఏరియాలో ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ ఎస్ఎస్బి ఎడ్యుకేషన్, సో ఇది బిచ్చుకుంద ఏరియాలో ఉన్నది, చూసుకోండి ఈ మండలంలో వచ్చేసి. నెక్స్ట్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకేనా? కోటగల్లి వర్ణి రోడ్, సో వర్ణి రోడ్ కాబట్టి ఇది నిజామాబాద్, సో ఫోన్ నెంబర్ చూసుకోండి. అండ్ దెన్ ఆఫ్టర్ సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అచ్చంపల్లి, ఇది బోధన్లో ఉందండి, సో ఇది కూడా బోధన్లో మూడు కాలేజీలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ విజయ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకేనా? ముబారక్ నగర్, నిజామాబాద్ టౌన్లో ఉన్నటువంటి కాలేజ్ ఇది. నెక్స్ట్ ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో అగైన్ ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి డ్యూరీ, ఇది బాన్స్వాడలో ఉన్నదండి, నిజామాబాద్ జిల్లాలోనే. నెక్స్ట్ అజామ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది వచ్చేసి మళ్ళీ బోధంలో ఉన్నది, సో ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇంకొక కాలేజ్ కూడా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకేనా? సారంగపూర్, ఇది ఒక్కటి గవర్నమెంట్ అండి. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇది గవర్నమెంట్ కాలేజ్, ఓకేనా? వెబ్ ఆప్షన్లో దీన్ని ముందుంచుకోండి, ఇక్కడ 13 పొజిషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇది క్యాంపస్ కాలేజ్ లేదా గవర్నమెంట్ కాలేజ్, ఇక్కడైతే గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పొచ్చు. అంటే ఓవరాల్గా మనకి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి బీఎడ్ కాలేజీలు మొత్తం 13. ఈ 13 కాలేజీలలో ఒకటే ఒకటి గవర్నమెంట్,
ఓకేనా, ఈ 13th నెంబర్లో ఉంది. మిగతావి ఇవన్నీ కూడాను ప్రైవేట్ కాలేజీలే. అయితే ఈ ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటే, దోస్ హూ బిలాంగ్ టు దిస్ ఏరియా ఆర్ ఎనీ అదర్ ఏరియా, గుర్తుపెట్టుకోండి ఈ కాలేజీలలో మీకు నిజామాబాద్ జిల్లాలో ఓవరాల్గా 12 కాలేజీలు ఉన్నాయండి. అంటే 12 కాలేజీలలో సీట్లు మీకు 1200. వెరీ సింపుల్ లాజిక్గా గుర్తుపెట్టుకోండి. సో 1200 అంటే ఒక కాలేజీకి 20 సీట్లు మాత్రమే ఒక మెథడాలజీకి. అంటే మీరు ఇప్పుడు బయాలజికల్ సైన్స్ మెథడాలజీ అనుకోండి, మీకు ప్రతి కాలేజీకి 20 సీట్లు ఉంటాయి మీ బయాలజికల్ సైన్స్కి. అంటే ఇక్కడ 12 20లు అంతే అన్నమాట. సో 12 20 అంటే 240 సీట్లు మీకు అవైలబుల్ ఉన్నాయి. 240లో మళ్ళీ మేనేజ్మెంట్ కోటా కింద కూడా ఇక్కడ 25 25 50% పోతాయి, 25% పోతాయి. అంటే ఆల్మోస్ట్ అలా మీకు ఈ 240 దాంట్లో కూడా 60 70 వెళ్ళిపోతాయి. సో ఒక 70 కనుక అంటే 60 సీట్లు మనం తీసేసిన ఇక మనకు మిగిలిన ఎట్లా అంటే ఒక 180 కాలేజీలు, రైట్? సో ఈ 180 సీట్లు మనకి 180 సీట్లు అంటే ఇప్పుడు మీరు నిజామాబాద్ జిల్లాలో బీఏడ్ చేయాలనుకుంటున్నారు, నీ ర్యాంకు 1500. 180 కాలేజీలు మాత్రమే నీకు నిజామాబాద్ జిల్లాలో ఉండేటువంటి ఈ యొక్క షాత్ ఏంటి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి 180. కానీ నువ్వు ఉన్నది 1000 దగ్గర. నీకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరన్నా ర్యాంక్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇచ్చుకుంటే నీ సీటు పోతుంది. కాబట్టి కొంచెం ఆలోచనతో నేను చెప్పేది క్లియర్గా విని అర్థం చేసుకొని చూసుకోండి. మీకున్న సీట్ల సంఖ్య చాలా తక్కువ, ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఒక కాలేజీకి 14 సీట్లే, ఆ విషయాన్ని పదే గుర్తుపెట్టుకోండి. అన్నీ పోగా మీకు మిగిలేటి 14. కాబట్టి 12 x 14 చూసుకొని వచ్చిన ఆన్సర్లో మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలి, ఎక్కువ కాలేజీలు ఇచ్చుకోవాలి. మీ ర్యాంక్ కనుక 500 దాటిందా ఖచ్చితంగా మీరు నిజామాబాద్తో పాటు ఇంకా చుట్టూన్న మెదక్ కానీ కరీంనగర్ అన్ని కాలేజీలు ఇచ్చుకోండి. లేదు నేను మా పిన్ని చెప్పింది, మా బాబాయ్ చెప్పిండు, మా సార్ చెప్పిండు, మా తమ్ముడు చెప్పిండని 4 కాలేజీలో ఉన్న కాలేజీలో పెట్టుకొని కూర్చుంటే 1 ఇయర్ గ్యాప్ కూడా ఉండాల్సి వస్తుంది. మళ్ళీ సెకండ్ ఫేజ్ ఎప్పుడు పెడతారు సార్, సెకండ్ ఫేజ్లో సీట్లు ఉంటాయా సార్, ఫస్ట్ ఫేజ్కి ఇక్కడ పిచ్చి పోటు ఉందని ఆయన అంటే ఇక సెకండ్ ఫేజ్లో ఏమైనా సీట్లు మిగులుతాయా? సో కొంచెం అర్థం చేసుకొని చూసుకోండి. నేను మీ గురించి చెప్తున్నాను, మీకు బాగుండాలని. సరే, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీకు ఇచ్చేసా. అండ్ ఇంత క్వాలిటీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీ ముందు పెట్టి ఎక్కడ నుండో డేటా కలెక్షన్ చేసి తీసుకొచ్చాను కాబట్టి, సో మీరు నిజాయితీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే. మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా మీకు వచ్చే నష్టం ఏం లేదు, కానీ తాత్కాలికంగా మీరు బయటకు వెళ్ళచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం నా ఛానల్ యొక్క అవసరం మీకు చాలా ఉంటుంది. నువ్వు మహా అంటే బీఎడ్ చేస్తావు, బీఎడ్ చేసి నీకు ఏ ఉద్యోగం ప్రిపేర్ అవుతావు, నీకు ఎవరు చెప్పాలి? నేను బీఎడ్ గురితే ఇంకింత ఎన్ఎల్సీ చేసి ఇన్ని వీడియోలు చేసినవాడిని, రేపు ఉద్యోగం వస్తే ఇంకెన్ని వీడియోలు చేస్తా? నా వలస నీకు ఎన్న వల్ల నీకు ఎంత అవసరం ఉంటుంది నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఇక తర్వాత నీ ఇష్టం, ఓకేనా? సరే, ఎనీహౌ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.